ఆఫ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు. గత 3 సంవత్సరాలుగా మన ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్య, ఉద్యోగ, సామాజిక సమాచారం గురించి మనకు ఉన్న తీరిక సమయంలో మీ ముందు వస్తున్నాం. దానికి అనేక మంది ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ కోణంలోనే చాలామంది అనేక మంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోలేటటువంటి జిజ్ఞాసుకునేటువంటి పెద్దలు ఈ తక్కువ నీడికి కలిగినటువంటి 1-2 నిమిషాలతో షార్ట్స్ రూపంలో కానీ చిన్న వీడియోలు తీయమని కోరుతున్నారు. వాళ్ళకి కొన్ని మీదటిగా మనకు తెలిసిన సమాచారం 1-2 నిమిషాలతో కొన్ని కొన్ని కన్ఫ్యూజన్గా ఉండేటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి మరియు అనే విషయాలు కొంచెం సందేహం ఉన్నటువంటి విషయాలని కొన్ని కొన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఇవన్నీ కూడా కొంతమందికే ఉపయోగం ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మన ఈ ఛానల్ ద్వారా సమాచారం కావాలనుకునేటువంటి పెద్దలందరూ కూడాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటట్లు కానీ విద్యార్థులు ఎవరైనా కూడాను ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా కోరుతున్నాము. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళుగా మనం అప్లోడ్ చేసిన వెంటనే మీకు అది సమాచారం మీ చెంతకు వస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అనేక విషయాలు అనేక సోషల్ మీడియా ద్వారా చాలామంది తెలుస్తూ ఉంటుంది. మనం కోరినటువంటి వాళ్ళు మనకు సమాచారం కావాలని మన నుంచి సమాచారం కావాల్సినటువంటి వాళ్ళు మాత్రమే ఇది ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళని మరొకసారి వినిపించుకుంటున్నాం, సబ్స్క్రైబ్ చేసుకుందిగా కోరుతున్నాం. అదేవిధంగా అది బాగా ఉపయోగపడుతుందంటే విద్యార్థులకు వాళ్ళకి కొంతమంది షేర్ చేసి లైక్ చేసినటువంటి వల్ల ఇది అంతమందికి చేరుతుంది. మనం ఈ పెట్టే ఈ శ్రమతో కొంతమంది సమాచారం వెళ్తుందని ఆశపడుతున్నాను. అదేవిధంగా ఈరోజు కొంతమంది కొన్ని మీదట ఒక 2 కన్ఫ్యూజన్గా ఉండేటువంటి విషయాలు అందరికీ ఇవన్నీ మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది కానీ వాటిని గుర్తుపెట్టుకునే దానికి ఎప్పుడు మర్చిపోకుండా దానికి చిన్న చిన్న మనకు తెలిసిన టిప్స్ని ఉపయోగిస్తూ మీకు చెప్తున్నాం. వాటిల్లో ఈరోజు మనము మొట్టమొదటిగా ఇండియా గేట్, గేట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిందే గేట్ ఆఫ్ ఇండియా గేట్ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా గేట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేటువంటి ముంబైలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రోజుల తర్వాత ఉండేటువంటి ఢిల్లీలో ఏముంటుంది, ముంబైలో ఏముంటుంది అనేది కన్ఫ్యూజన్లో ఒకసారి రైట్ ఉన్న దగ్గర రాంగ్ పెట్టేస్తుంటాం. అందుకని కొంచెం ఈ గుర్తుండే విధంగా కొన్ని టిప్స్. ఎందుకంటే ఇండియా గేట్ అంటే ఇండియా, మన నేషనల్ టెరిటరీ క్యాపిటల్ ఇండియాకి క్యాపిటల్ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది. అక్కడ కూడా ఇక్కడ ఇండియా గేట్ అంటున్నాం కాబట్టి ఇండియా ముందు వస్తుంది కాబట్టి ఇండియా క్యాపిటల్ ఢిల్లీ కాబట్టి ఇండియా గేట్ అనేది ఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా ముంబై అనేది గేట్ వే ఆఫ్ ఇండియా అంటే మనకు అది ఫైనాన్షియల్ క్యాపిటల్గా అందరికీ తెలుసు. ఇంకా మొదటిది ఇండియా గేట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకుంటే రెండోది ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. మొదటి ఇండియా గేట్ న్యూఢిల్లీ, అదేవిధంగా గేట్ ఆఫ్ ఇండియా ముంబై. ఎందుకంటే దీని యొక్క చారిత్రక ప్రశ్న ప్రతి ఒక్కరు తెలిసిందే ఇండియా గేట్ అనేది మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియా సైన్యంకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర 240 మంది ప్రాణాలు కోల్పోతారు అంటే 1914-18 జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం అంటే ఇంచుమించు 21 వరకు జరిగినటువంటి వాళ్ళని వాళ్ళ గుర్తుగా ఢిల్లీలో ఈ వార్ మెమోరియల్ అనేది ప్రస్తుతం కర్తవ్య పదవిలో ఉంది. ఇంతకుముందు అది డ్యూటీ పద అనేటువంటి వాళ్ళు, అదే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అక్కడ అమర్ జవాన్ జ్యోతి అనేటట్టుగా రిపబ్లిక్ డేకి ఆ జ్యోతి వెలిగించిన తోటనే అది నిత్యం వెలుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మన ఇండిపెండెన్స్ మన రిపబ్లిక్ డే అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. అది ఇండియా గేట్ అంటే ఇది ఒక వార్ మెమోరియల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గేట్ ఆఫ్ ఇండియా అనేది అదొక ఆర్చ్ మాన్యుమెంట్ అంటే 1911లో 5వ జార్జి రాక సందర్భంగా ఆయనకు గుర్తుగా ఇండియాకు వస్తున్న సందర్భంగా ఆ యొక్క ఆర్చ్ మాన్యుమెంట్ అనేది ప్రారంభించబడింది. అది 1924 నుంచి సందర్శనకి వీలుపడుతుంది. అదేవిధంగా ఇండియా గేట్ అనేది అది కూడా అది 1924 నుంచి కట్టడాలు ప్రారంభమైతే 1931 నుంచి అది సందర్శనకి ఇండియా గేటు. అదేవిధంగా ఇంచుమించుకి ఇది కూడాను 1924 స్టార్ట్ అయ్యి 1931లో ఇది సంత సాధ్యం ప్రజలకు అది దాని ఆ యొక్క అది అందరికీ
ప్రజలు టూరిస్టులు అయితేనేమి ఇతర దేశస్తులంతా కూడాను వాటిని సందర్శించినందుకు ఈ రెండు గొప్ప భారతదేశానికి సందర్శించడానికి అదిగో భారతదేశం యొక్క ప్రిస్టేజ్ని చూపించే దానికోసం ఈ రెండు గొప్ప నిర్మాణాలు ఇండియా గేటు, గేట్ ఆఫ్ ఇండియా. కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా ఇండియా గేట్ అనేది ఢిల్లీ, గేట్ ఆఫ్ ఇండియా అనేది ముంబైలో నిర్మించబడింది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నమస్తే, జై భీమ్.